పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రానా దగ్గుబాటి కలయికలో సితారా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై సూర్యదేవర నాగవంశి నిర్మించిన సినిమా భీమ్లా నాయక్. మాలీవుడ్లో హిట్ అయిన అయ్యప్పను కౌశం సినిమాకు రీమేక్ వచ్చిన ఈ సినిమాకి సాగర్కి చంద్ర దర్శకుడు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ సంభాషణలు అందించారు, అలాగే స్క్రీన్ ప్లే కూడా అందించారు. సినిమా పైన పవన్ అభిమానులనే కాదు తెలుగు అభిమానుల్లో కూడా భారీ అంచనాలున్నాయి. ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయింది ఈ భీమ్లా నాయక్. ఒక అగ్రెసివ్ పోలీస్ ఆఫీసర్ భీమ్లా నాయక్ ఒక రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్ డానియల్ శేఖర్కి మధ్య అహంకారం ఆత్మాభిమానం మధ్య జరిగే ప్రచ్చన్న యుద్ధమే సినిమా కథ. భీమ్లా నాయక్ స్టిల్స్ రూల్స్ వల్ల డానియల్ శేఖర్ అడుగడుగున ఇబ్బందులు పడతాడు. చివరికి భీమ్లా శేఖర్ని జైలుకు పంపిస్తాడు. అయితే భీమ్లాకు శేఖర్ మాజీ ఆఫీసర్ అని అతను ఒక పెద్ద పొలిటికల్ లీడర్ కొడుకన్న సంగతి తెలియదు. ఆ తర్వాత భీమ్లా సారీ చెప్పినా తన పొలిటికల్ పలుకుబడితో భీమ్లా ఉద్యోగం కోల్పోయేలా చేస్తాడు. అలా వీళ్ళిద్దరూ పంతాలకు పోయి చివరికి ఒకరినొకరు చంపుకునే వాళ్ళకు వెళ్తారు. ఈ యుద్ధంలో భీమ్లా ఎలా ప్రతీకారం తీర్చుకుంటాడు అనేది స్టోరీ. పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్గా పవన్ కళ్యాణ్ చాలా అద్భుతంగా నటించారు. సినిమా అంతా ఎనర్జీతో పవన్ పాత్ర ట్రావెల్ అవుతుంది. పవన్ డైలాగ్ డెలివరీ, అగ్రెసివ్ మేనరిజమ్స్ అన్నీ మాస్తో పాటు పవన్ అభిమానులే అలరిస్తాయి. ఇక పవన్తో పోటీ రాణా కూడా అంతే అద్భుతంగా నటించారు. పవన్ రాణా పోటీ నటన స్క్రీన్ మీద చూస్తున్నప్పుడు వావ్ అనుకుండా ఉండలేదు. మిగిలిన వారిలో నిత్యా మీనన్ పవన్ భార్యగా పవన్ క్యారెక్టర్ విషయంలో చాలా నమ్మకం ఉండే క్యారెక్టర్ చేసింది. మిగిలిన వాళ్ళలో సంయుక్త మీనన్, మురళీరావు అలాగే రమేష్ చాలామంది చక్కగా వాళ్ళ పాత్రలను చేశారు. సో తమన్ కూడా మంచి సంగీతం ఇచ్చారు. ట్రైలర్లో డిసప్పాయింట్ అయినా వాళ్ళందరూ సినిమాలో సీన్కి తగ్గట్టు పవన్ ఇచ్చిన బీజిఎంని అయితే బాగా అద్దరగొట్టే రకంగా ఉంటుంది. త్రివిక్రమ్ ఇచ్చిన స్క్రీన్ ప్లేని మాస్ వర్షన్లో ప్లే చేశారు. సినిమా ఫస్ట్ హాఫ్ అంతా భీమ్లా నాయక్ డీసెంట్గా అనిపిస్తుంది, ఆ తర్వాత విశ్వరూపం చూపిస్తుంది. సో ప్లస్ పాయింట్స్ అంటే ఖచ్చితంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రాణా యాక్టింగ్, ప్రీ ఇంటర్వెల్, ప్రీ క్లైమాక్స్ డైలాగ్స్, బీజిఎం, సెకండ్ హాఫ్ క్లైమాక్స్ అని. మైనస్ అంటే ఫస్ట్ హాఫ్ కొంచెం స్లోగా సాగడం, కొన్ని సాంగ్స్ పిక్చరైజేషన్, కాస్తంత కొరియోగ్రఫీ విషయంలో డౌట్గా ఉండడం. ఫైనల్గా భీమ్లా నాయక్ అనేది మంచి సినిమా. ఫస్ట్ హాఫ్ కంటే సెకండ్ హాఫ్ అదిరిపోతుంది. పోటా పోటీగా వాళ్ళిద్దరి నటన ప్రేక్షకులకి గూస్ బంప్స్ తెప్పించే విధంగా ఉంటుంది. భీమ్లా నాయక్ పవన్ అభిమానులకు సూపర్ హిట్ అయితే జనరల్ ఆడియన్స్కి బొమ్మ హిట్టే. భీమ్లా నాయక్ రేటింగ్ కూడా అద్భుతంగా ఇస్తున్నటువంటి ఈ తరుణంలో మరి ఈ సినిమా గురించి చాలామంది స్పందిస్తుండగా, ముఖ్యంగా భీమ్లా నాయక్ సినిమా రిలీజ్ అయ్యి ఎంతో అద్భుతంగా విజయం సాధించిన నేపథ్యంలో పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ కూడా సినిమా చాలా బాగుందని, రాణా అద్భుతంగా నటించారంటూ పవన్ కళ్యాణ్ పేరు మెన్షన్ చేయకపోవడం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది.